అటు షాడో షాడో అరుస్తుంది అనమాట. పొద్దున్నే సాయంత్రం అలా లేనప్పుడు రాగానే కొంచెంసేపు బయట తీసుకెళ్ళకపోతే అరిచేస్తుంది అనమాట. ఏ షాడో ఏరా హలో కమా ఏ షాడో రే 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 దా పైకి వెళ్దాం, దా పైకి వెళ్దాం, పైకి వెళ్దాం. టాప్ గన్ మేజర్ టాప్ గన్ సినిమా రిలీజ్ అవుతుంది. టాప్ గన్ రిలీజ్ అయింది అనుకుంటా హాలీవుడ్ మేజర్ కూడా చూద్దాం ఎలా ఉందో సినిమా. మేజర్ షాడో అది విశ్వం పైన షాడో అట్టి విక్రమ్ 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 షాడో రే 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 షాడో వాడండి 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 అవునరా కెమెరా చూడు కమన్ కమర్ ఏయ్ షాడో అడే 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 షాడో రే 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 కమ్ హియర్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ అరే కమ్ హియర్. సాయంత్రం కదా కొంచెం చల్లబడింది కదా కొంచెం ఇప్పుడు అంత మధ్యాహ్నం బాగా ఎండ కొట్టింది కానీ ఇప్పుడు మాత్రం బాగుంది. ఇప్పుడు ఇప్పుడు బాగా చల్లగా ఉంది కొంచెం. షాడో కమ్ హియర్ డా కమ్ హియర్ సరే 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 కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ అరే దానికి గ్రిప్ దొరకట పడిపోతుంది. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ Come on. Come on. Besanje. Aa ra shadow. Are. Shadow. షాడో Come on.
మొత్తానికి షాడో ఆడుతూ ఆడుతూ కలిసిపోయింది అనమాట. ఒక 5 మినిట్స్ పరిగెడితే ఇంకా అది ఆయన కలిసిపోయింది ఇంకా అది. కమన్ షాడో ద హీరో, హీరో షాడో అక్కడ అతి వెరీ గుడ్ కమ్ హియర్, గుడ్ వెరీ గుడ్ క్యాచ్ ఇట్, క్యాచ్ వెరీ గుడ్ కమ్ హియర్ వెరీ గుడ్ గివ్ ఇట్ వెరీ గుడ్ కమాన్ షాడో, కమాన్ వన్స్ అగైన్ రే షాడో, షాడో క్యాచ్ కమాన్. ఇలా పైకి వచ్చినప్పుడు షాడో ఆడుకుంటూ ఉంటుంది. మన కలుపు రావటమే కానీ దాని కలుపు వచ్చేది చాలా తక్కువ. కంటిన్యూ చేద్దాం. మల్లికార్జున స్వామి టెంపుల్ నిన్ననే ప్రతిష్ట చేశారు. లింగం నిన్నే ప్రతిష్ఠించారు అన్నమాట, నిన్నే ఓపెన్ చేశారు అన్నమాట. సో ఇప్పుడు మేము షాప్ ఎంప్లాయీస్ కాలనీ దగ్గర హేమంత్ సమోసా పాయింట్ దగ్గర ఉన్నాం. ఇది దహి సమోసా చాలా ఫేమస్ ఇక్కడ. అందరు ఎవరైనా వచ్చే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తినండి. ఇక్కడ అయితే దహి సమోసా ఉంది, చూపిస్తాను. తర్వాత సమోసా 2 కి 10, 2 10 చూసుకోండి, 3 20. తర్వాత ఇక్కడ చికెన్ సమోసా కూడా ఉంది ఇక్కడ. ఇది 10 రూపీస్ ఒకటి తీసి. అండ్ ఉల్లిపాయ బజ్జీ, తర్వాత సమోసా, స్వీట్ కార్న్ అన్నీ ఉన్నాయి. మొత్తంగా నేను ఇప్పుడు తీసుకుంది పెరుగు సమోసా అన్నమాట. తర్వాత 2 సమోసా 10, తర్వాత స్వీట్ కార్న్ సమోసా 3 20. ఇవి ఇలా ఎగ్ సమోసా కూడా ఉంది. అదే తిని ఒకసారి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇదైతే నాకైతే నచ్చింది, మరి మీకు నచ్చింది తీసుకుందాం అనుకుంటే ఒకసారి ఇక్కడ రండి. దిస్ ఇస్ ద పెరుగు సమోసా. అంతకుముందు ఒకసారి వచ్చాం, ఒకసారి దీనికోసం చేసి తిందామని మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని వచ్చాం అన్నమాట. ఇది పెరుగు సమోసా. షాప్ వచ్చేసి హేమంత్ సమోసా పాయింట్ అన్నమాట. ఒకసారి విజిట్ చేసి బాగా సమోసా, దహి సమోసా టేస్ట్ చేయండి అందరూ వచ్చి. సో ఇది దహి సమోసా. సో సమోసానే అంతా పెరుగు, తర్వాత మసాలా మొత్తం యాడ్ చేస్తాడు అన్నమాట. యాడ్ చేసిన తర్వాత టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. హేమంత్ సమోసా పాయింట్ అని మన మున్సిపల్ ఆర్టీసీ కాలనీ మున్సిపల్ పార్క్ ఉంటుంది. మున్సిపల్ పార్క్ ఎదురుకు ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. సో వచ్చి విజిట్ చేసి ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంది. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస. శ్రీనివాసరావు గారు, సమోసాస్ అన్నీ ప్యాక్ చేసి ఇప్పుడే పెట్టారు. సో ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడే మొత్తం కుకింగ్ చేస్తూ ఉంటారు తిను. తర్వాత మీ పేరు చెప్పండి. దాస్. దాస్ తను
శ్రీనివాస్ గారు వేసింది ఇక్కడ తినేం చేస్తారంటే ఇక బాయిల్ చేస్తారు. ఇందాక బాయిల్ చేస్తారు జస్ట్ వీడియో మనం ఇందాక జస్ట్ మిస్ అయ్యాం. ఆ తర్వాత ఇప్పుడు దహీ సమోసాకి వేరే కస్టమర్ చేస్తున్నారన్నమాట. దీంట్లో ఆల్రెడీ సమోసాను మ్యాష్ చేసిన సమోసాలు ఇంకా పెరుగు చట్నీ ఉంటుంది కదా పెరుగు చట్నీ యాడ్ చేస్తారన్నమాట. సో దట్ స్పైసీనెస్ కానీ అదంతా ఫ్లేవర్ కానీ ఇట్ ఇస్ ఇంకా స్వీట్గా తయారవుతుంది అన్నమాట దహీ సమోసా. ఇది మీ మార్నింగ్ మీ టైమింగ్స్ ఒకసారి చెప్పండి. 11 to 9 p.m. ఓకే. మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అన్నీ ఇవే చేస్తారా? మార్నింగ్ ఓకే, మార్నింగ్ టు ఈవినింగ్ 11 నుంచి నైట్ 9 దాకా 9 వరకు కంటిన్యూస్ అన్నమాట. సండేస్ కూడా ఉంటుందా? సండేస్ హాలిడేస్ అండి. 1 మంత్ 3 వీక్స్ ఉంటాయి. ఓకే, 2 వీక్స్ హాలిడే. 2 వీక్స్ హాలిడేస్. ఓకే, వెరీ నైస్. ఇది మా హేమంత్ సమోసా పాయింట్ దగ్గరికి అందరూ కొంచెం విజిట్ చేసి ఈ దీన్ని కొంచెం అందరూ టేస్ట్ చేసి మా మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఇంతటితో ఇక్కడ ఆపుతాను వీడియో. సో అయిపోయిన తర్వాత ప్యాక్ చేస్తారు. సో ఇవన్నీ ఇలా ప్యాక్ చేస్తారు అన్నమాట నీట్గా. నీట్ హైజీనిక్ అయితే ఉంది, నేను అబ్జర్వేషన్ అయితే బాగా హైజీనిక్ ఉంది. మీరు కూడా విజిట్ చేయండి. ఇది ఇది మెనూ రేటర్స్ అన్నమాట. వెరీ సమోసా 20, సమోసా 20 అండ్ స్వీట్ కార్న్ సమోసా అంతా రీజనబుల్గా ఉన్నాయి. మరీ మరీ హై రేట్ కాదు, అన్నీ రీజనబుల్. ఎవరైనా వచ్చి మీరు తినచ్చు, తినేసి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ రికార్డ్ చేస్తాను అవుందా? సో ఇప్పుడే నేను సమోసా తినేసి ఇప్పుడే జస్ట్ నేను ఎదురున్న పార్క్ దగ్గరికి వచ్చాను. సో ఇది మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు అని మున్సిపల్ పార్క్ ఇది. ఇక్కడ చాలా బాగుంది అన్నమాట ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ. సో జస్ట్ ఒకసారి ఓవర్ ఇస్తాను. సో ఈవినింగ్ పడేది బాగుంటుంది. ఇప్పుడు లైటింగ్లో అంతా బాగా కనిపించట్లేదు. సో జస్ట్ ఇదంతా ఒక పార్క్ అన్నమాట. అటు సైడ్ కిడ్స్ ఆడుకునే రేంజ్ ఉంది, ఇటు సైడ్ ఏమో వాకింగ్ ట్రాక్ ఉంది. ఇదంతా తర్వాత ఇది కిడ్స్, ఇది కిడ్స్ ఆడుకునేది. తర్వాత ఇదంతా ఎక్సర్సైజ్ ఏరోబిక్స్ ఆడుకునేది అన్నమాట ఇదంతా. సో ఓవరాల్గా పార్క్ అయితే నీట్గానే ఉంది, మెయింటెనెన్స్ ఉంది పార్క్. ఈవినింగ్ ఫోటో వస్తే కొంచెం చూడవచ్చు బాగా. ఇదైతే కొంచెం చీకటిగా ఉంది. ఒకసారి ఈవినింగ్ ఎర్లీగా వచ్చి 4-5 గంటలు వచ్చి వీడియో తీస్తే బాగుంటుంది. పార్క్ అయితే నీట్గానే పెట్టారు అంతా. ఒక దాదాపు ఒక 3 మంత్స్ అయిందంట స్టార్ట్ చేసి, కానీ మనం నేనైతే ఇప్పుడే వస్తాను. పార్క్ అయితే ఓవరాల్ నీట్గానే ఉంది, చెట్లు కానీ అంతా బాగానే మెయింటైన్ చేస్తారు. దాకైతే బాగానే ఉంది, కానీ తినేసిన తర్వాత ప్లాస్టిక్ వేస్ట్ మాత్రం ఎక్కడ ఎవరు వేయకుంటే బెటర్ అది. ఎందుకంటే ప్లాస్టిక్ వేస్ట్ ఎప్పుడు డిగ్రేడబుల్ కాదు కదా. డిగ్రేడ్ అయ్యేవి నాన్ డిగ్రేడబుల్ ఉంటాయి ప్లాస్టిక్స్, అస్సలు డిగ్రేడ్ అవ్వాలి. అవి మాత్రం ఎక్కడ పడేది. సో వాటర్ క్యాన్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ట్రాష్ క్యాన్స్ కానీ ఎప్పుడు ఎక్కడ పడేవి. ఇంకా పబ్లిక్ ప్లేసెస్ అవి ఎప్పుడు డిగ్రేడ్ అవ్వవు. సో దట్ మనం నీట్గా ఉండాలంటే పార్క్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం. మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తుంటారు. నీట్గా అయితే ఉంది పార్క్. ఇక కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోదాం. సో ఇక్కడ ట్రాక్ దగ్గర నేను నడుస్తున్నా, ట్రాక్ దగ్గర నడుస్తున్నాను అన్నమాట. ఇదంతా ఓవర్ వ్యూ అన్నమాట పార్క్. ఇదంతా చెట్లు కానీ నీట్గా పెట్టారు. అది మార్నింగ్ మార్నింగ్ ఈ మా ఎర్లీ మార్నింగ్ ఒకసారి వచ్చి చూస్తాను వీడియో. బాగుంది పార్క్ ఇదంతా, బుషి బుషి ఉంది పార్క్. పెద్దవాళ్ళకి ఏరోబిక్స్ కూడా ఎక్సర్సైజ్ చేసేవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ తీస్తే నీట్గా ఉంటుంది. హట్ లాగ్ కూడా ఉంది ఇక్కడ పక్కన. పిల్లలకి పెద్దలకి ఆడుకోవడం అన్నీ కాంబినేషన్ బాగుంది ఇక్కడ నీట్గా పార్క్. మెయింటెనెన్స్ బాగా చేస్తారు.
గ్రీన్ పార్క్. అప్పుడు స్టార్టింగ్ ఇవన్నీ వేస్తారు ఇవన్నీ కదా, ఇవన్నీ చెట్లు అమ్మ ముందు ఏం లేవు. సో ఓవరాల్గా పార్క్ అయితే నీట్గా ఉంది. కొంచెం కింద ఇక్కడ మాత్రం ఈ బేస్లో ఈ ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం టైల్స్ వేస్తుంటే బాగుండదు, అంటే మట్టి లేకుండా అండి. ఎక్కువ మట్టి లేస్తే ఏంటంటే అంత దుమ్ము లేస్తూ ఉంటుంది అన్నమాట, సో దట్ నడిచే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. టైల్స్ మాత్రం వేస్తే బాగుంటుంది అన్నమాట, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్యూచర్లో. సో దట్ ఇక్కడతో ఆపేస్తాను ఇక్కడ వీడియోకి. సో ఇప్పుడే ఈ ప్లేయింగ్ ఏరియా దగ్గరికి వచ్చాం. సురేంద్ర ఒకసారి వీడియో వస్తుందా? ఇప్పుడే ప్లేయింగ్ ఏరియా దగ్గరికి వచ్చాం. ఇది షోల్డర్స్ రొటేషన్కి అది బాగా తెచ్చి ఇట్రా 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 ఇలా కనిపిస్తుందా? తాయిచీ స్పిన్నర్స్ దగ్గర పెట్టండి. తాయిచీ స్పిన్నర్స్ 4 వీల్ అన్నారు. అంటే ఏం లేదు, ఇది స్ట్రెంగ్త్ అండ్ ద ఆర్మ్ ఫింగర్స్ అండ్ హ్యాండ్ గ్రిప్పింగ్ మజిల్స్ అంట. అది సన్స్క్రీన్ వాళ్ళది తయారు చేశారు. అది ఎక్కడి నుంచి ఇచ్చింది, దాదాపు నాసిక్ నుంచి తెప్పించారు ఈ మెటీరియల్ని. అందరు మహారాష్ట్ర కదా, నాసిక్ అంటే ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇలా వేస్తే షౌల్డర్ మజిల్స్ అన్నీ బాగా స్ట్రెంగ్త్న్ అవుతాయి అంట ఆర్మ్స్. అయిపోయింది వీడియో అన్ని అన్ని అయిపోయిన రికార్డ్ అవుతుంది, కొంచెం రికార్డ్ అవుతుంది. ఇలా ఇలా చేస్తూ ఉన్నారు అన్నమాట. ఇది ఆర్మ్స్ ఇది. తర్వాత ఇక్కడ వచ్చి ఇది ఏంట్రా ఇది ఇది పొంటోని ఇలా ముందుగా ఓహో దీని మీద ఇలా పొంటోని ఇలా వేపాలిస్తానా కూర్చోనా? ఓకే ఇలా పొంటోవాలి దాని మీద. అవునా, అదే ల్యాప్టాప్ వెనక్కి ఇలా పొంటోవాలి. అదే అదే ఇట్లా ఇలా ఇలా అంతేగా. ఓకే బాగుంది. తర్వాత ఇది చేస్తాను రికార్డ్ చేయదు సురేంద్ర. జిమ్లో పెట్టుకోండి, జిమ్లో పెట్టుకోండి. ఇది పై క్లాస్ మామూలు అయితే అట్టే ఉంటుంది కదా మామూలు జిమ్లో, కింద కింద పుష్ చేస్తాం కదా ముందుకు వెళ్తుంది. అయ్యా నాది కూర్చొని ఇలా ఇలా పుష్ చేస్తుంటాను. ఇది ఇది పై క్లాస్ ఉంది, ఇది పై చేస్తుంది. ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి కనబడుతుందా? ఎదురు పెట్టి ఎదురు పెట్టి నాకు ఎదురు పెట్టి కొంచెం యాంగిల్ కొంచెం యాంగిల్ కింద పెట్టి కింద పెట్టి కొంచెం దూరం కొంచెం దూరం చేస్తాను కొంచెం దూరం 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 కామెడీగా ఉంది కానీ దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇది వచ్చి కొట్టేసిందా. ఆ తర్వాత ఇదేమో సైక్లింగ్ ఇలా సైక్లింగ్ పెడలేం కాదు, ఇలా పట్టుకు ఇలా పట్టుకో తెలుసు. కొంచెం ఒకటే పాయింట్ చాలా చిన్న ట్రై ఇది పరిగెత్తడం ఇంకా ఫాస్ట్ ఉంది స్లోగా ఉంది కొంచెం ఉంది ఒకటే బాగుంది చాలా చిన్న ఉంది ఒకటే బాగుంది బాగుంది బాడీ మనం చేయగలవాలి
హ్యాండ్స్ బాగా స్ట్రెంగ్త్ ఉంటాయి ఈ విధానం చేస్తే చాలా స్ట్రెంగ్త్ కావాలి. బాడీ వెయిట్ మనం చెప్తాము, మన బాడీ వెయిట్ అంతా పడింది చాలా హైట్ బస్ కానీ బాగా చెయ్యాలి. స్టాండింగ్ ఫిస్ట్ ఇది. దీని తర్వాత ముగ్గురు నెట్ టైం చేయిస్తాము, ఇప్పుడే తిన్నా బాగుంది. ఇది వచ్చేసి ఫెస్ట్ అనమాట, ఇది సన్నబట్టం బాగుంటుంది. హిప్ హిప్స్ కానీ బాగా ఫ్యాట్ బర్న్ అవడానికి బాగా పనికి వస్తుంది అయితే. సో ఇంకా ఉన్నాయి, పిల్లలు ఆడుకుంటా ఉన్నారు, తర్వాత జెంట్స్ లేడీస్ అందరూ ఒక్కొక్క గేమ్ అంటే జస్ట్ అంటే దాన్ని స్పెండ్ టైం విత్ ఇట్ అనమాట. సో ఇక్కడితో ఇది ఆపుతాను, మళ్ళీ కంటిన్యూ అవుతాను.